మనందరికీ ఆల్రెడీ తెలుసు, సన్ రైజ్ అయ్యేటప్పుడు సన్సెట్ అయ్యేటప్పుడు సూర్యుడి నుంచి వచ్చే సన్లైట్ మన బాడీ తగ్గడం వల్ల మన బాడీకి విటమిన్ డి లభిస్తుందని. అయితే ఇది ఎంతో నిజం? అంటే సన్లైట్లో విటమిన్ డి ఉందా? సన్ రైజ్ సన్సెట్లోనే విటమిన్ డి మన బాడీకి లభిస్తుందా? ఆఫ్టర్నూన్ సన్లైట్లో విటమిన్ డి ఉండదా? వీటన్నిటిని ఎక్స్ప్లోర్ చేద్దాం. యాక్చువల్గా చెప్పాలంటే సన్లైట్ అనేది అల్ట్రావైలెట్ బి రేస్. ఈ రేస్ మన బాడీలోని స్కిన్ తగిలినప్పుడు స్కిన్లో ఉండేటువంటి స్కిన్ సెల్స్కి ఆ హీట్ తగలడం వలన ఆ స్కిన్ సెల్స్లో ఉండే కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. ఇలా ఆ కొవ్వు పదార్థం కరిగిపోవడం వల్ల మన బాడీ విటమిన్ డి తయారీకి కావాల్సినటువంటి శక్తిని అందజేస్తుంది. ఈ విధంగా మన బాడీ అనేది న్యాచురల్గా విటమిన్ డిని తయారు చేసుకుంటుంది. ఈ విటమిన్ డి అనేది మన బాడీకి చాలా అవసరం, చాలా ఉపయోగపడుతుంది కూడా. ఎలాగంటే ఈ విటమిన్ డి బాడీలోని సెల్స్ని యాక్టివేట్ చేసి మన బాడీలోకి హెల్తీ అండ్ స్ట్రాంగ్ బోన్స్ను అందజేసేటువంటి రెండు మినరల్స్ అయినటువంటి కాల్షియం అండ్ ఫాస్ఫరస్ని ఆకర్షించి దాని పనితీరును మెరుగుపరుస్తుంది. సరే, ఇదంతా ఒకటైతే కేవలం మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రమే విటమిన్ డి లభిస్తుందా, మరే ఇతర సమయాల్లో లభించదా అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్గా అయితే సూర్యుడి నుండి రిలీజ్ అయినటువంటి ఈ సన్లైట్ మన ఎర్త్కి చేరుకోవడానికి సుమారు 8 నిమిషాల 20 సెకండ్స్ పడుతుంది. ఈ సన్లైట్లో మనకు కనపడేది కేవలం తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి విజిబుల్ లైట్ మాత్రమే. మన కనపడని రేస్లో ఇన్ఫ్రారెడ్, మైక్రోవేవ్, రేడియో వేవ్స్ ఇలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి వేవ్స్ కూడా ఉంటాయి. అయితే మనకు కనపడే లైట్లో తక్కువ మోతాదులో అల్ట్రావైలెట్ రేస్ కూడా ఉంటాయి. వీడి యొక్క ఫ్రీక్వెన్సీ తక్కువగా, అంటే 400 నుంచి 750 నానోమీటర్స్ ఫ్రీక్వెన్సీ వరకు ఉంటాయి. అయితే ఒక సర్వే ప్రకారం లో ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి ఈ సన్లైట్ మనకు చాలా ఉపయోగపడుతుందని, మన ఆరోగ్యానికి చాలా అవసరమని తేలింది. అయితే ఎర్లీ మార్నింగ్ లేదా ఈవినింగ్ టైంలో మాత్రమే విటమిన్ డి లభిస్తుందా అంటే కాదని చెప్పాలి. ఎందుకంటే ఆ టైంలో సన్లైట్ యొక్క ఫ్రీక్వెన్సీ మరీ లోగా ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ ఉన్న ఈ సన్ రేస్ మన స్కిన్కి ఎక్కువ సమయం తగిలితే కానీ కొలెస్ట్రాల్ కరగటం జరగదు. కానీ ఒక సర్వే ప్రకారం మిడ్ డే, అంటే సమ్మర్లో ఆఫ్టర్నూన్ టైంలో కొంతసేపు, అంటే 10 నిమిషాలు బాడీకి సన్లైట్ తగలడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి తేలింది. అయితే మరీ ఎక్కువ సమయం ఆఫ్టర్నూన్ టైంలో ఉండటం వలన మనకు క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తేలింది. సో కాబట్టి మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం అనేది బెస్ట్ టైం టు గెట్ విటమిన్ డి వితౌట్ ఎనీ రిస్క్ అని చెప్పొచ్చు. ఈ లో ఫ్రీక్వెన్సీని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఒక టార్చ్ని తీసుకొని కొంత దూరంలో ఉన్నటువంటి గోడపై లైట్ని వేసి చూస్తే ఆ లైట్ యొక్క సెంటర్లో బ్రైట్నెస్ బాగా ఎక్కువగా ఉంటుంది, అంటే లైట్ యొక్క ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఆ లైట్ యొక్క సైజ్ చూసినట్లయితే బ్రైట్నెస్ తక్కువగా ఉంటుంది, అంటే లైట్ యొక్క ఇంటెన్సిటీ చాలా తక్కువ. సేమ్ ఎగ్జాంపుల్ని రియల్ టైమ్ లైఫ్లో కూడా అప్లై చేయండి. ఇక్కడ టార్చ్ అనేది సన్గా తీసుకోండి, వాల్ అనేది ఎర్త్గా తీసుకోండి. ఇక్కడ ఎర్త్ తిరుగుతూ ఉంటుంది, సన్ నుండి సన్లైట్ భూమిపై పడటం వలన సన్లైట్లో ఉండే ఈ లో ఫ్రీక్వెన్సీ లైట్ అనేది భూమిపై కొంత భాగంపై పడుతుంది. ఇలా ఈ లో ఫ్రీక్వెన్సీ లైట్ అనేది మనకు మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో కనిపించడం వలన మనకు విటమిన్ డి అనే కెమికల్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే సూర్యుడు ఉదయించేటప్పుడు లేదా సూర్యుడు అస్తమించేటప్పుడు ఆ సూర్యకిరణాలు మన బాడీ తగలటం వల్ల మన బాడీలో ఉండేటువంటి స్కిన్ సెల్స్, ఆ స్కిన్ సెల్స్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ ఆ హీట్కి కరిగిపోవడం వల్ల మనకు విటమిన్ డి లభిస్తుంది. ఇదే దీని వెనక ఉన్న సైన్స్. అంతేకాదు, ఈ లో లైట్ ఫ్రీక్వెన్సీ మన బాడీకి తగలటం వల్ల మన బాడీలో ఉండేటువంటి గాయాలు, మచ్చలు ఇవన్నీ తొలగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సైంటిస్ట్ చెబుతున్నారు. సో ప్రతిరోజు అట్లీస్ట్ 10 to 20 మినిట్స్ ఈ సన్లైట్కి మన బాడీ తగిలేటట్టు చూసుకోండి. సో చూసారుగా, ఇటువంటి మంచి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్, స్టే ట్యూన్డ్.